రాష్ట్ర ప్రభుత్వం కరోనా తాడ్వేవును బూచిగా చూపి వినాయక చవితి పండుగను బహిరంగ మండపాలపై జరపవద్దని ఆర్డినెన్స్ ఇవ్వడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపల్లెపట్నంలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. అనంతరం ఎంఆర్ఓకి మెమోరండం అందించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మొట్టమొదటిగా విగ్రహాల ధ్వంసం జరిగింది, తర్వాత రథాలు ధ్వంసం జరిగినాయి, తగలబెట్టబడ్డాయి. వాటికి బీజేపీ హైందవ సంస్థలను కలుపుకొని పోరాటాలు చేయటం వల్ల అవి ఆగిపోయినాయి. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత దర్శనాలను ఆపేయటం, తర్వాత భోజనాలకు కూడా చెప్పండి దానికి టికెట్ పెట్టడం, ఇలాంటివన్నీ హిందూ వ్యతిరేక భావజాలాన్ని చూపిస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా వినాయక చవితి మనకి ఆచారం, వేడుకలని మనం వేదిక పైన జరుపుకునే వాళ్ళం, కానీ ఈ గవర్నమెంట్ దాన్ని పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే జరుపుకోమని చెబుతున్నారు. ఇది దారుణమైన విషయం. ఇది ఈరోజు కాదు, ఈ ఆచారం మనకి స్వాతంత్ర పోరాటంలో భారతీయులందరినీ ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చిన పిలుపు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులు భారతదేశంలో దుర్గామాత ఉత్సవాలను కానీ గణేష్ ఉత్సవాలను కానీ బహిరంగంగా వేదికలపైన జరుపుకునేవాళ్ళు, వాటిని నిషేధించడం అంటే హిందూ మతం పైన హిందూ మతాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటమేనని మేము భావిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి తమ యొక్క నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి వాడలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ వినాయక చవితి ఉత్సవాలకి వేదిక మీద జరిపేటట్టుగా బహిరంగంగా జరుపుకునేటువంటి అనుమతి ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాను. అయితే వినాయక చవితి అంటే ఇప్పుడు హిందూ ఆచారాలు ఎప్పుడు సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపేటట్టుగా ఉంటాయి. ఇవాళ ఈ వినాయక చవితికి మండపాలు కట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపాధి పోతుంది. అలాగే డెకరేషన్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపాధి పోతుంది. అలాగే సన్నాయి మేళం కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపాధి పోతుంది. అలాగే మైకులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పోతుంది. అలాగే అక్కడ అర్చక స్వాములు ఉంటారు, వాళ్ళకి ఉపాధి పోతుంది. ఇట్లా చాలా రంగాల వాళ్ళు కూడా ఈ వినాయక చవితి వలన కాస్త కోస్త సంపాదించుకుంటారు, ఇవాళ వాళ్ళకి ఆదాయం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి హిందూ నాయనుడికి బలపరిచి ఈ వినాయక చవితి ఉత్సవాలకి అనుమతి